రాష్ట్రంలో మొబైల్ వాహనం ద్వారా ఆధార్ కార్డులు పంపిణీ చేపట్టనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వివరించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలన్నింటికీ ఆధార్ అనుసంధానం ఉండటంతో ప్రతి ఒక్కరూ ఆధార్ ఇచ్చేందుకు ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బోగస్ కార్డులు ఏర్వేసేందుకు సర్వే చేయిస్తున్నట్లు తెలిపారు. నిత్యావసర సరుకుల పంపిణీ విషయంలో అక్రమాలను నిరోధించేందుకు ఈ పాస్ విధానం అమలు చేస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్టు ఆమె తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు లాభపడే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు పరిటాల సునీత. పేపర్ సుజాత గారికి అదే విధంగా మా అందరితో 1982 నుంచి కూడా అవినాభావ సంబంధంతో పార్టీ కోసం మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వర్గాల కోసం పోరాటం చేసిన పోరాట యోధుడు రవి గారు ఆయనకి సలహాలు చెప్పేవాడిని. వారికి చెప్తే అక్కడ ఉండ్రు కృష్ణారావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడంలో ఒక ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి నా. అలా అలసిపోకుండా నిలబడితే ఒక రోజున అడవి నుంచి ఇక్కడ కూడా ఉన్నారు, దయచేసి కూర్చోండి, అలాగా కూర్చోండి. ఒకటే హామీ కొంచెం ఇంకో జనకు నడగండి. అదేనే కొంచెం పక్కనండి, మీరు పర్లేదు, ఏం పర్లేదు, మేము ఉన్నాంలే. అభినందించవలసిన వాళ్ళు వరుసనే.